రెండే పనులు బాకున్నాం. చెప్పిన దాంట్లో కరెంట్ అంటే వచ్చింది. మంచి నీళ్ళు ఇస్తాం, ఇంటింటికి నల్లా పెట్టన్నాం, మంచి నీళ్ళు ఇచ్చినాం. ఆసరా పెన్షన్ 2000 అన్నాం, ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి 100,000 రూపాయలు ఇస్తామన్నాం, ఇచ్చినాం. రైతుకు ఎకరానికి 5000 ఇస్తామన్నాం, ఇచ్చినాం. ఒక రెండు మాత్రం బాకీ ఉన్నాం. ఒకటి సొంత జాగలో ఇల్లు ఇచ్చే కార్యక్రమం, అది చేస్తాం తప్పకుండా. రెండవది రైతులకు 100,000 రూపాయల అప్పు మాఫీ, రుణమాఫీ చేస్తామని చెప్పినాం. 25,000 దాకా అయిపోయింది. 25,000 దాకా రుణాన్ని మాఫీ చేసినాం. ఇప్పుడు 25,000 నుంచి 50,000 మధ్య ఒక 6 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇప్పుడు 15 ఆగస్టు, ఇవాళ 12 కదా, ఎల్లుండి, ఆవులెల్లుండి, 15 ఆగస్టు నాడు 25,000 నుంచి 50,000 వరకు ఎవరికైతే అప్పులున్నాయో ఆ అప్పులన్నీ కూడా 6 లక్షల మంది రైతులకు 2,008 కోట్ల రూపాయలు మాఫీ చేసే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఇంకొక 50,000 నుంచి లక్షోళ్ళు ఉంటారు, ఇక వాళ్లకు జర్ర చేయదిగానే మల తాపల రెండో విడతల అది కూడా మాఫీ చేస్తాం. ఇప్పుడు 25,000 మొదలు చేసినాం, 50,000 వరకు ఆవలెల్లుండి 15 ఆగస్టు నాడు చేస్తున్నాం. 50,000 నుంచి 100,000 రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా ఇంకొక రౌండ్ లో జర చేయదిగానే అది కూడా మాఫీ చేసే కార్యక్రమం చేస్తాం. అంటే రుణమాఫీ జరుగుతుంది, ఇండ్లకు సంబంధించిన కార్యక్రమం కూడా చేస్తాం. అంటే మీరు ఆలోచించాలి, చేసేటోళ్ళు ఎవరు, మాటలు చెప్పేటోళ్ళు ఎవరు ఆలోచించాలి. ఇవాళ ఒక మాట అడుగుతున్నా, మా అక్క బోర్ అవుతుందా, మాట్లాడాలనా ఆపాలనా, మాట్లాడాలనా ఆపాలనా, మాట్లాడమంటే చేయాలవుతుంది, మీకు ఇబ్బంది అవుతుందంటే బంద్ చేస్తా, మాట్లాడమంటారా, రైట్. అయితే ఒక విషయం ఆలోచించాలి, ఈరోజు రైతు బంధు మా అక్క జిల్లాలు బాగా ఆలోచించాలి. ఇవాళ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ ధర 100 రూపాయలు చేసింది, డీజిల్ ధర 100 రూపాయలు చేసింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మీకు రైతు బంధు కింద 5,000 ఇచ్చినామని చెప్పిన, పోయిన సంవత్సరం వానకాలంలో ఒక ఎకరం దున్నడానికి 3,000 రూపాయలు తీసుకున్నారు, అవునా? ఇప్పుడెంతమ్మా ఈ వానకాలం, ఒక ఎకరా దున్నడానికి ఇప్పుడెంత, 4,000 5,000. పోయిన ఏడాది 3,000 ఉండే వానకాలం, ఈ ఏడాది 5,000 అయింది. ఒక్కటి 6,000 జరాగు జరాగు, నువ్వు జర ఎక్కువ తీసుకున్నట్టు నీ దగ్గర, ఆయన సంగతి చెప్పుదాం కూసను. 5,000 అయితే పక్క అయింది, కానీ అవ్వ దగ్గర 6,000 తీసుకున్నట్టు ఆ ట్రాక్టర్ ఎవరో, సరే 5,000 అయితే పక్క. పోయిన వానకాలంలో 3,000 ఉంటే ఈ వానకాలం 5,000 అయింది. ఒక్క ఏడాది 2,000 పెరిగింది. ఈ పాపం ఎవరిది, ఈ తప్పు ఎవరిది, దయచేసి మీరు ఆలోచించండి. మన కేసీఆర్ ఏమో ఏదో ఉడతా భక్తి ఇంత సాయం చేద్దాం, కరోనా కష్టకాలంలో పైసలకు ఇబ్బంది ఉన్నా 2 రోజుల్లో 7,500 కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో మనిషికి 5,000 రూపాయలు కేసీఆర్ వేసింది. కానీ వాళ్ళు మాత్రం పోయిన ఏడాది 65 రూపాయలు ఉన్న డీజిల్ ఈ ఏడాది లోపలనే దాదాపు 40 రూపాయలు పెంచి కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం 105 రూపాయలకు డీజిల్ ధర పెంచింది. అంటే 40 రూపాయలు పెంచింది ఒక ఏడాదిలో. కుడి చేయితో కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కుడి చేయితో 5,000 ఇస్తే ఎడమ చేయితోని బీజేపీ ప్రభుత్వం 2,000 గుంజిపారేసింది. అంటే ఒక 2,000 లేడొస్తుంది, మళ్ళీ వరికోత మిషన్ది విరగదు. ఇప్పుడు ఇప్పుడు ఈ మిషన్ కు 2,000 పెరిగితే రేపు అప్పుడు 1600 కో 1700 కో కోసే మిషన్ మెల్లగా వాళ్ళు 2,000 2,200 చేస్తారు. 500 వరికోత మిషన్ మీద పెంచిరి, ఈ దున్నేదాని మీద 2,000 పెంచిరి. మరి పెంచినోళ్ళు వాళ్ళే, ఇచ్చినోడేమో మన కేసీఆర్. మరి ఎటుండాలనో మా అక్క జిల్లాలు ఆలోచించద్దా, ఎవరు ఇవాళ డీజిల్ ధర పెంచిండ్రు, ఎవరు మీకు ఆసరా అయినరు, దయచేసి మా అక్క చెల్లెలు ఆలోచించాలి. ఇలా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం ఇవాళ మేము ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. రేపు మా పిల్లల కోసం కూడా, మొన్నటి దాకా 1,30,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చాం, అతి త్వరలో ఇంకొక 50 నుంచి 60,000 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫై చేయబోతా ఉంది. ఒక 60,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు ఊడగొడుతున్నారు, వాళ్ళు బిహెచ్ఎల్లో ఊడగొడుతున్నారు, బిఎస్ఎన్ఎల్లో 50,000 మందిని తీసేసిండ్రు, ఎల్ఐసిని అమ్మేస్తున్నారు, రైల్వేస్ ను ప్రైవేట్ పరం చేస్తున్నారు,
విశాఖ ఉక్కును అమ్మజెప్పిండ్రు, వాళ్ళేమో ఉన్న ఉద్యోగాలు విడగొట్టే. ఇవాళ మన కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇవాళ మీ పిల్లల్ని చదివించాలని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టినాం, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టినాం, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టినాం. మన పిల్లలను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంగ్లీష్ మీడియంలో చదివించే కార్యక్రమం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ వచ్చినాడు 120,000 మంది రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివితే ఇవాళ 460,000 మంది రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు. ఆనాడు 120,000, ఇవాళ 460,000. అంటే దాదాపు 340,000 మంది కొత్తగా పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివించే కార్యక్రమం చేపట్టాం. అంటే ఇవాళ ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం ఒకటొకటిగా చేసుకుంటూ పోతున్నాం. రేపు కూడా చేసుకుందాం. ఇవాళ హుజూరాబాద్ పట్టణంలో ఎటుపోయినా రోడ్లు సక్కగా లేవు. మా హుజూరాబాద్ పట్టణ అక్కా చెల్లెళ్ళు మాకు ఇప్పటి వరకు మొత్తం టౌన్లా కూర్చొని మీటింగ్ పెట్టుకుందామంటే మహిళా సమాఖ్య భవనం లేదన్నారు. ఇంత పెద్ద పట్టణంలోనే ఒక్క బిల్డింగ్ లేదంటే నిజంగా నేను ఆశ్చర్యపోయినా. మొత్తం టౌన్ మీద ఒక్క బిల్డింగ్ లేదట, ఏడ కూర్చోవాలనో మహిళలకు భవనమే లేదట హుజూరాబాద్ పట్టణంలో. మా కమలాకరణ దగ్గర కట్టించిండు, మా సతీష్ అన్న ఉస్నాబాద్లో కట్టించిండు, నేను సిరిపేట కడ 5-6 భవనాలు కట్టించిన, ఈడ ఒక్కటి కూడా లేదంటే బాధ కలిగి ఇప్పుడే కొబ్బరికాయ కొట్టించినాం. హుజూరాబాద్ పట్టణంలోని అక్కా చెల్లెలు మీటింగ్ పెట్టుకోవడానికి మీకు ఒక మంచి హాల్ ఉండాలి, మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి మీకు ఒక స్థలం ఉండాలని 10 గుంటల స్థలాన్ని కేటాయించి 50 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసి వచ్చినాం. దాన్ని కూడా తొందరనే పూర్తి చేసి అప్పజెప్తాం. ఇంకా కొన్ని కావాలని మా రాధికమ్మ అడుగుతుంది. అందరు ఒక దగ్గర రావాలంటే కష్టమన్నా జర 4 దిక్కులు ఒక 3-4 గట్టిమని అడుగుతుంది. జాగలు వెతుకుమని చెప్పిన. ఇప్పుడైతే ఒకటి ఇవాళ కొబ్బరికాయ కొట్టినాం 50 లక్షలతో. టౌన్కు హుజూరాబాద్కు 4 దిక్కుల 4 గడితే ఏటోళ్ళ అటు మీటింగ్లు పెట్టుకుంటారు, అందరు ఒక్క దగ్గర రావాలంటే ఇబ్బంది అవుతుందని మీ చైర్మన్ రాధిక గారు అడిగారు. నేను స్థలాలు ఎత్తుకుమని మా ఆర్డీఓ గారికి చెప్పినా ఇంకో 2-3 వెతికి తప్పకుండా మేం మా దగ్గర ఎట్లయితే 4-5 కట్టినామో మీ దగ్గర కూడా అదే పద్ధతుల్లో 4 దిక్కుల ఒక 4-5 కట్టిస్తే మా అక్క చెల్లెళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాన్ని కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. సో మిత్రులారా, అక్క చెల్లెళ్ళు కొంతమంది భోజనానికి లేస్తున్నారు, సరిగా నేను ఎక్కువ టైం తీసుకొని కానీ చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా. దయచేసి మీరు కూడా బాగా ఆలోచించండి. ఇప్పుడు మనం దున్నపోతుకు గడ్డేసి బర్రెను పాలు వెండితే రావక్క, పనిచేసేటోళ్లకు మీరు దయచేసి ఆశీర్వాదం ఇయ్యాలి. పనిచేసే ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాలి. పనిచేసే చెయ్యిని పట్టుకొని బలోపేతం చేసి చెయ్యి బట్టి పని చేయించుకునే హక్కు మీది, పనిచేసే బాధ్యత మాది. మేము మీ సేవకులం. మా శక్తి మేరకు ఆ దేవుడు ఎంత శక్తిస్తే ఆ శక్తిని ఉపయోగించి మీకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చడం కోసం పనిచేస్తాం. మీకు ఇచ్చిన ప్రతి మాటను ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కొంతమంది ఏమంటే నాలుకకు నరం లేదు. అధికారంలో లేని వాళ్లకు, బాధ్యతలో లేని వాళ్లకు ఏదైనా మాట్లాడచ్చు మైక్ పట్టుకొని, కానీ మాట్లాడేటోళ్ళు చెయ్యరు. చెయ్యరు అంటే చెయ్యగలిగేటోళ్ళు జిమ్మెదారితో మాట్లాడతారు. వాళ్ళు ఎట్లా గెలిచేది లేదు, గవర్నమెంట్లకు వచ్చేది లేదు కనుక నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. కానీ మనం ఆలోచించుకోవాలి. చేయగలిగేటోళ్ళు ఎవరు? నిన్నటిదాకా 5 పనులు చేసిన వాళ్ళు ఎవరు? మరి రేపు చేయగలిగేటోళ్ళు ఎవరు? ఈ ప్రభుత్వం మీ అందరి దయా మీ ప్రేమతోని ఇంకో 2.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. మన కేసీఆర్ సారే ఇంకా 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. మరి ఆ సారు 2.5 సంవత్సరాలు ఉంటాడు కనుక ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఇవాళ మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే, మీకు ధైర్యంగా ఇప్పుడు 50 లక్షలతో కొబ్బరికాయ కొట్టొచ్చినామంటే, మరి 16 గ్రామాల్లో 3 కోట్ల 10 లక్షల రూపాయలతో మహిళా భవనాలు ఇవాళ మీకు శాంక్షన్ చేసి ఇచ్చినామంటే, మా హుజూరాబాద్ పట్టణ అక్కా చెల్లెళ్ళు మా వడ్డీ లేని రుణం రాలేదంటే సాయంత్రం కల్లా 90 లక్షల రూపాయలు ఇప్పిస్తా అని నేను గట్టిగా చెప్పినా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బలంతో నేను చెప్పగలుగుతా ఉన్నా. మరి అటువంటి ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని మీరు బలోపేతం చేస్తే తప్పకుండా మేము పనిచేయగలుగుతాం. మరి ఇంకెవరితోనో మనం ఏదో నమ్మిపోతే ఎండమావుల వెనుక పోయినట్టు అవుతుంది. ఎండమావుల వెనుక పరిగెత్తితే ఏమొస్తుంది మనకు? ఏమి రాదు. ఈ ఎండమావుల వెనుకనో చెప్పుడు మాటలతోనో మొసలు కన్నీళ్లతోనో మనం మోసపోవద్దు. పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మేము ఇంకా మీకోసం కష్టపడతాం. ఈ కుంకుమరలకు గడియారాలకు జర ఆగం కావద్దు. గడియారాలు కుంకుమరలు కడుపులకు పెట్టాయి, అవి కేవలం మోసపూరితం తప్ప ఇంకోటి కాదు.
మరి మంచిని మంచిగా చూడండి, న్యాయాన్ని ధర్మాన్ని గెలిపించండి. ఈ ఈ చిన్న చిన్న ఆశలు పెట్టేటోళ్లకు మరి అవి ఎందుకు పెడుతున్నారో అందులో మర్మమేందో గ్రహించాలి. పనిచేసే వాళ్ళను గౌరవించి ఆశీర్వదించండి. మేము చేసింది చెప్పినాం, ఒకటో రెండో చేస్తా అని మాట ఇచ్చినాం. మా మీద బాధ్యత పెట్టండి, తప్పకుండా నెరవేరుస్తాం. జై తెలంగాణ.